విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తండ్రి ముద్దసాని లక్ష్మారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారం రోజుల పాటు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, క్యారం, చెస్, త్రోబాల్, షటిల్ పోటీలను నిర్వహిస్తూ ఉండగా వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000 అందజేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువు, క్రమశిక్షణతో పాటు ఎక్కువగా ఫిట్నెస్ పై దృష్టి సారించాలని సూచించారు. చైర్మన్ రమేష్ రెడ్డి అలాగే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడినా అధైర్యపడకుండా గెలిచే వరకు తమ ప్రయత్నాన్ని కొనసాగించాలన్నారు. బేసిక్ గా ఆటలు అంటే చాలా ఇష్టం ఉంటుండే. తను కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ గా కూడా తను మంచి తన సందర్భాల్లో మంచిగా రాణించి ప్రయాస్ కూడా పొందారు. మరి ఈరోజు రీసెంట్లీ మనం ఫ్యాకల్టీస్ అందరూ కూడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసేసి ఒక ఫ్యాకల్టీస్లో కూడా ఒక మంచి ఉత్సాహం మానసికంగా శారీరకంగా అలా ఉత్సాహం నింపి మరి పిల్లలకి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి మన జేఎన్టీ షెడ్యూల్ చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా డ్యూరింగ్ దిస్ పాండమిక్ తర్వాత మనకు దొరికినంత తక్కువ టైంలో అకాడమిక్ ఇస్తూ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ అదేవిధంగా మరి మనకున్నటువంటి ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ తర్వాత దొరికే తక్కువ టైంలో పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పిల్లలకి ఒక అవకాశాన్ని వారు ముందు విస్తరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు మరి తనకు సహకరిస్తున్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ఛార్జ్ అందరికీ కూడా మనస్ఫూర్తి వారందరికీ అభినందన తెలియజేస్తున్నాను.